మన ప్రభాకరణ ప్రవేశపెట్టినందు దానికి మనల్ని ఆవరించి మాత్రం కూడా రావటం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నేను కందగడ్డ స్వామేంద్ర గారిని అలాగే ప్రభాకరణ గారిని తోటి జిల్లాల అధ్యక్షులు ఇందరూ వచ్చిన వారిని కూడా నేను అడగదలుచుకున్న ఒకటే విషయం, ఈ ప్రాంతీయ తెలంగాణ ప్రాంతీయ సంగమం పెట్టి గతంలో బూర మల్లేశం మేడ బాబురావు భోష్క యాదగిరి ఒకటే రిజిస్ట్రేషన్ ఉంటే ముగ్గురు చుట్టూ అట్టుకొని కొట్టుకున్నారు, అదంతా మనందరికి తెలిసింది. ఇప్పుడు ఇప్పుడు మూడు రిజిస్ట్రేషన్ అయింది. ఒక్క రిజిస్ట్రేషన్ అప్పుడు ముగ్గురు కొట్టుకున్నారు, ఇప్పుడు మూడు రిజిస్ట్రేషన్ అయింది. పాత ఒకటి, ప్రభాకరణ చేసింది ఒకటి, రామ శ్రీనివాస్ అన్న చేసింది. రామ శ్రీనివాస్ అన్నని సమన్వయకర్తగా మేము 33 జిల్లాల్లో నియమించుకున్నది వాస్తవం. 33 జిల్లాల నుంచి 10 మంది జిల్లా అధ్యక్షులని కమిటీ మెంబర్లకు పెట్టింది వాస్తవం. ఆ దాని తర్వాత ఖమ్మంలో సమర్థం మురళి జిల్లా అధ్యక్షులు అక్కడ కార్పొరేటర్ మంచి ఆధిక్యం ఇచ్చిన మాకు, మేము అందరం 99% ఖమ్మంలో హాజరయ్యాం. మురళి గారు ఆధిక్యం స్వీకరించి అక్కడ వాళ్ళు తీర్మానం చేసుకున్నాం. ఆ తీర్మానం కట్టుబడి ఉంటే ఈ పార్టీకి ఎలాంటి సమస్య లేకుండా ఒకటే సంఘం ఉండేది. ఆల్రెడీ ఎలక్షన్ కూడా జరిగిపోయింది. కానీ ఏం జరిగింది, వచ్చిన ఒక వారం లోపే పోస్టులు పెడుతున్నారు వాట్సాప్ ఫ్రీ. ఒకటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎందుకంటే దానికి మేము ఒప్పుకోము, 3000 సభ్యత్వం కావాలి, 2000 కావాలి. సరే అంత అడగడంలో కూర్చుని మాట్లాడితే బాగుండేది. అది జరిగిందా? జరగాలి. అలాగే వ్యక్తిగతంగా పోస్టు పెట్టుకునే స్థాయికి వచ్చింది పెద్దలు, వచ్చి చివరి స్థాయికి ఇప్పుడు తీసుకొచ్చింది. మన కందగడ్డ స్వామి పెద్దలు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మాట్లాడిన విధానంలో ఎవరైతే మనం సహకరిస్తారో అక్కడ సభ్యత్వాలు చేసుకుంటూ ఉంది. సహకరించిన దాంట్లో కూడా మనం పెద్దలు తీసుకొని వాళ్ళ పాలు చేసుకోవాలి. అంటే ఇప్పటిదాకా వీళ్ళు చుట్టుపట్టుకునేది రాష్ట్రంలో పట్టుకోరు, ఇప్పుడు మా జిల్లాలో కొనసాగాలి ఆ చుట్టుపట్టుకుని. ఎందుకంటే మేము సహకరించాం, సగం మంది మీడ ఉన్నాం, సగం మంది జిల్లా అధ్యక్షులు రామ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే జిల్లాలలో ఉదాహరణకు నేను ఇక్కడ రామమ్మ మన అన్నగారు ప్రభాకర్ దగ్గరికి రాలేదనుకో, నేను అక్కడ వైపు మనం నా జిల్లాలో దాని కాదని సభ్యత్వాలు చేపిస్తారు కదా. అంటే నాకు ఒక వ్యతిరేక వర్గాన్ని తయారు చేసి పెట్టినట్టే కదా. ఇది ఎందుకండి, ఇది అవసరమా? అసలు ఈ ముగ్గురుతో పడతలేమని 33 జిల్లాలో అధ్యక్షులు కాబట్టి రామ శ్రీనివాస్ ఆయన పోటీ చేస్తాం లేదు కదా. మా ప్రమాదం చేసిన మీరు ఆయన పదవి లేదు, నేను పోటీ చేయాలి. మేము ఏదో ఒకటి అందరికి కలిపి ఏకాన్ని చేసిపోతాం సంఘాన్ని అన్నాడు. అది కొద్దిగా ఓపిక అంటే ఇంకా రిజిస్ట్రేషన్ చెప్పిపోతే ఇంకో వారం వల్ల నెల రోజుగా ఓపిక అంటే అయ్యేది. ఇప్పుడు మళ్ళా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా, సీఎం గారు కానీ కేటీఆర్ గారి కానీ హోదా, మళ్ళా వాళ్ళ వర్గాలు ఏమైతే ఒక రిజిస్ట్రేషన్ వాళ్ళు పెట్టుకోరు కదా. దగ్గర ఇంకో ఆర్గనైజ్డ్ గ్రూప్ ఆయన ఉంది, ఆయన కూడా చాలా దగ్గర అంటాడు, మన పూర మల్లేశం గారు అంటాడు నేను చేతి చూసుకోమని. ఇప్పుడు రామ శ్రీనివాస్ గారు కూడా కాంట్రాక్ట్ వేసిన కేటీఆర్ నావడే సీఎం నావడే అని ఆయన అంటారు. ఎందుకంటే ఎవరిని తీసుకొస్తున్నావు అని మీరు ఏం చేయదలుచుకోరు. దయచేసి ఇంకోటి చిన్న విషయం మర్చిపోయినా, నా యాదాద్రిలోని జిల్లాలో 714 జియోటాక్ నెంబర్లు అట్లా జీరో వేసి అంతకు ముందుకు కేటీఆర్ దగ్గర కూడా పోయాడు. అప్పుడు శైలజ రామాయణ అంటే కమిషనర్ ఆ చెప్పినప్పుడు కూడా కాలేదు అన్న రమణ గారు వచ్చి 714 అండి మా జిల్లా వ్యాప్తంగా 714 జియోటాక్ నెంబర్లు అవి క్లియరెన్స్ ఇప్పించున్నాక నన్ను రమ్మని రాక ముందుకే క్లియరెన్స్ పంపించున్నా. 714 మంది కుటుంబాలు ఇప్పుడు ఎంత హాయి ఉన్నారంటే అర్థం. వాళ్ళకి ఎంతేమంటే 40% నో సబ్సిడీ వస్తుంది, తృప్తి పథకం కట్టుకుంటూ అన్ని బెనిఫిట్స్ పొందుతూ. ఇప్పటికైనా నేను ఒకటే అడుగుతున్నా అన్న, ఇప్పటిదాకా రాష్ట్రంలో కొట్లాడి ఇప్పుడు మా జిల్లా కొట్లాడడానికి తీసుకొస్తూ దయచేసి సుధారాణి మేడం గారు రమణన్న గారికి చెప్తున్నా, దయచేసి రామ శ్రీనివాస్ గారిని పిలువండి ఆయన పూర్తి చేయాలంటు ప్రభాకరణ పూర్తి చేసి నేను చెప్తున్నా కదా, నేను సపోర్ట్ చేస్తా ప్రభాకర్ ఆయన గెలిపించుకుందాం. కానీ ఈ గ్రూప్ అంటూ ఉండవద్దు, ముందుగా రమణ మేడం అయినా మీరు ఈడనే హామీ ఇవ్వండి, వాళ్ళని పిలిపిస్తాం. వాళ్ళు రోజు టైం తీసుకుంటారా, 10 రోజులు టైం తీసుకుంటారా? ఇప్పుడు హామీ ఇచ్చినాకనే మీరు వెళ్ళండి, లేదా మమ్మల్ని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం, మీరు ఏం చేస్తారో చేసుకోండి. ధన్యవాదాలు. I'm gonna be a little bit.